ఏ ప్లస్ విత్ 3.46 గ్రేడ్ రావటానికి సహకరించినటువంటి దూర విద్యా కేంద్రంలో వర్క్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా, సిబ్బందికి, మరి అకాడమిక్ కౌన్సిలర్స్కి, ఎగ్జామినేషన్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ సోమశేఖర్ గారికి, అదేవిధంగా ఇక్కడ పనిచేసేటటువంటి టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ హెడ్స్ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ముఖ్యంగా మీరు 2003-2004 అకాడమిక్ ఇయర్ నుంచి ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఈ దూర విద్యా కేంద్రాన్ని అప్పటి ప్రీతమ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఎల్ వేణుగోపాల్ రెడ్డి గారు దీన్ని ప్రారంభించడం జరిగింది. అంతకుముందు ఈ దూర విద్యా కేంద్రానికి ముందు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ప్రైవేట్ స్టడీ ద్వారా మాత్రమే విద్యార్థులకి ఈ ఇన్ఫార్మల్ ఎడ్యుకేషన్ని అందించడం అనేటటువంటిది జరిగింది. 2003 నుంచి 2008 మధ్యలో దాదాపు 144 కోర్సెస్ని ఆఫర్ చేశారు. యూజీ ఆర్ట్స్ అండ్ సైన్స్, పీజీ ఆర్ట్స్ అండ్ సైన్స్, డిప్లొమా సర్టిఫికెట్స్ ఒక 27, అన్నింటిని కలిపి ఒక 144 ఇనీషియల్ స్టేజ్లో ఆఫర్ చేయడం జరిగింది. అప్పుడు ఇప్పుడున్నటువంటి డెబ్బ కాకుండా అప్పుడు డెక్కగా ఉండేది, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కౌన్సిల్గా. 2010-2015 మధ్యలో అప్పటికి ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఆ ప్రోగ్రామ్స్ని 111 ప్రోగ్రామ్స్ అప్పటి ఉన్నటువంటి కౌన్సిల్ అనుమతించడం జరిగింది. తరువాత 2016-2021 వచ్చేసరికి ఆ డైరెక్టరేట్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ని డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బ్యూరోగా మార్చి వారి యొక్క ప్రత్యేకమైనటువంటి విజిట్ చేసి ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ అన్నింటిని కూడా వెరిఫై చేసిన తర్వాత అప్పటికున్నటువంటి కండిషన్స్ ప్రకారం 59 ప్రోగ్రామ్స్ని వారు 2016-21 మధ్య వారు అనుమతించడం జరిగింది. ప్రజెంట్ అంటే మేము 2021లో ఈ దూర విద్యా కేంద్రానికి డైరెక్టర్గా అపాయింట్ చేయడం జరిగింది ప్రీతమ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ రాజశేఖర్ గారు. అప్పుడు యాక్చువల్గా క్రైసిస్ టైం అన్నమాట. అంటే ఏంటంటే మనకి 2019-21 మధ్య కోవిడ్ రీత్యా రెగ్యులర్ ఎడ్యుకేషన్ కానీ ఇలాంటి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కానీ స్టూడెంట్స్, పేరెంట్స్, టీచర్స్ అందరూ కూడా చాలా ఒక పాండమిక్ సిచ్యువేషన్లో మనం అందరం కూడా సఫర్ అవటం మీ అందరికీ తెలిసినటువంటిదే. అప్పుడు 2021లో మేము వచ్చిన తరువాత ఈ మొత్తం డిస్టెన్స్ ఎడ్యుకేషన్ని మళ్ళా యాక్టివేట్ చేయాల్సినటువంటి బాధ్యతని మా భుజస్కంధాల మీద పెట్టి అయితే మొత్తం టీంతో మేమందరం కూడా వర్క్ చేసి యూజీసీకి వెళ్ళి ఒక 27 ప్రోగ్రామ్స్ని మాత్రమే మేము పర్మిషన్ తీసుకురాగలిగాం. ఎందుకు అంటే మనకున్న ఎందుకు అని మేము పదే పదే వారిని సంప్రదించినప్పుడు వారు చెప్పిన సమాధానం ఏంటంటే న్యాక్ ఎవరికైతే 3.26 స్కోరు మించి ఉంటుందో వారికి మాత్రమే సైన్స్ ప్రోగ్రామ్స్ ఇవ్వటం జరుగుతుంది. అలా లేనప్పుడు మాకు అప్పటికి ఉన్నటువంటి స్కోరు 3.08, కాబట్టి మీకు ఆర్ట్స్ ప్రోగ్రామ్స్ మాత్రమే అనుమతించడం జరుగుతుందని ఒక 27 ప్రోగ్రామ్స్ మాకు అనుమతించడం జరిగింది. ఈ 27 ప్రోగ్రామ్స్లో కూడా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్స్ ఒక 14, యూజీ ప్రోగ్రామ్స్ ఒక 13, సర్టిఫికెట్ ప్రోగ్రామ్స్ ఒక 4 మాత్రం అనుమతించడం జరిగింది. ఈ ప్రోగ్రామ్స్ యాజ్ ఆన్ టుడే ఇప్పటికీ రన్ అవుతుంది.